వాళ్ళందరిలో కూడా ఒక ముఖ్యమైన కార్యకర్త జగన్మోహన్ రావు. కృష్ణా జిల్లాలో కొడాలి ఆదిశేషయ్య గారి నాయకత్వాన్ని అనేక నాటకాలు నాటికలు ప్రదర్శిస్తున్నప్పుడు ఒక ప్రజా కళాకారుడిగా యువకుడిగా 20 సంవత్సరాల వయసులో తిరిగినటువంటి అనుభవం, ఆ అనుభవం ఆ నాటక ఆసక్తి నటన ఆసక్తి అంతా మద్రాసు వైపు మళ్లించింది. అట్లా మద్రాసు వెళ్ళాడు, మద్రాసు వెళ్ళాడు కానీ క్రమంగా ఇక జీవితం భారం అంతా పైన పడ్డ తర్వాత ఇక ఇలాగే ప్రజా కళాకారుడుగా ఏ ఆధారం లేకుండా తిరగటం సాధ్యం కాదు కదా. అప్పుడు కలిగింది ఒక ఆలోచన, ఒక మంచి పని చేద్దాం, నా వ్యాసంగానికి నా మనస్సుకి హృదయానికి సంబంధించినటువంటి. నవంబర్ 22 2004 శంకుస్థాపన చేశాను దీన్ని. ఆ రోజు ఇక్కడ ఏమీ లేదు, అందరూ నవ్వారు, ఏంటి ఇక్కడ పిచ్చాడా మంచాడా ఏదో స్టూడియో అంటాడు ఏంటి ఏంటని రకరకాలుగా చెప్పారు. నా తాటకి దయాకర్ రెడ్డి గారు సర్పంచ్గా ఉండి అక్కడ నీకేం భయం లేదు జగన్మోహన్ రారు, ఏదో ఒకటి ఒకసారికి వెళ్తే కానీ ఒక డెవలప్మెంట్ రాదు, అలాగే సారథి స్టూడియో కట్టినప్పుడు కూడా ఇక్కడ ఏమీ లేదు, మీరు వెళ్ళండి మీకు కావాలని సహకారం మేము ఇస్తాం, మేము అన్ని విధాలు మీకు ఆదుకుంటామని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు కూడా ఒక రకంగా నేను చెప్పంగానే. ఆ బలంతోనే ఇక్కడ ఆ రోజున కట్టగలిగాను. కట్టినందుకు నిజంగా నేను ఎక్కడో ఎవరో ఏంటో తెలియదు, ఒక చిన్న ఆర్టిస్ట్ని. కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో సామాన్యుల నుండి కవులను రచయితలను నటులను దర్శకులను తయారు చేసిన మహాసంస్థ ప్రజానాట్య మండలి. మరి అటువంటి మహాసంస్థ ప్రజానాట్య మండలిలో ఒక ముఖ్య పాత్ర పోషించిన జగన్మోహన్ రావు గారి ఆశయాల గురించి చెప్పబడలేదు. ఇందాక మా అన్న అన్నారు మాదాల రంగారావు గారి వారసులని, విప్లవ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఆ బాటలో వెళ్ళే వాళ్ళందరూ వారసులే, నేను సైతం ఒక పయనించే ఒక సోల్జర్నే కానీ. ఎందుకంటే రామారెడ్డి గారు వేసినటువంటి మోదుకూరి జాన్సన్ రాసినటువంటి నటనాలయం నాటకంలో బాలుడి పాత్ర వేసి జనం అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. 1963 ఆంధ్ర నాటక కళాపరిషత్తులో అంటే 37, 14 50 సంవత్సరాలు దాటిపోయాయి. 50 సంవత్సరాల క్రితం చాలా గొప్పవాడు గొప్ప బాలనటుడు వృద్ధిలోకి వస్తాడు అనుకున్నాం. ఇంతింతయి ఒటుడింతయి అన్నట్టుగా పెద్దవాళ్ళై పెద్ద స్క్రీన్కి పెడతారు అని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. దట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ జగన్ స్టూడియో. జగన్ స్టూడియో ఏమిటో 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఒకటే బిల్డింగ్ ఉండేది అని చెప్పారు వారు. ఇక్కడ నేను మోతీనగర్లో ఉంటాను. మోతీనగర్ థియేటర్ ఈజ్ ఆల్వేస్ లోకల్, స్థానికమైనదే థియేటర్. ఆ స్థానికమైన థియేటర్ నుంచే టీవీ వచ్చింది, టీవీ నుంచే సినిమా వచ్చింది, సినిమా నుంచే ఈ రోజున మీడియా వచ్చింది. ఇవన్నీ కూడా శాఖోపశాఖలుగా వచ్చినవే, ఇవన్నీ కూడా ఒక థియేటర్ నుంచి పుట్టినవి. ఈ రోజున ప్రపంచంలో వంటగదిలోకి వెళ్ళగలిగింది టీవీ.